అన్నా ఏడుకన్నా గంగధర పూరుడు జగతాల్ జగతాల్. ఒక బస్ కూడా అత్తలేదు, ఆటో అత్తలేదు. ఏడుతాతా ఏడికి రేకుర్తా 10 రూపాయలు అయితే తాతా ఇత్తా కొడుకా నీకెందుకు మెల్ల మెల్లగెక్కు నడువ రాలే దవదవా పోతుంది బస్సు. బస్సు ఎప్పుడు వస్తుంది ఏందో. ఆళ్ళ పొద్దుగాల రోడ్డు మీద కచ్చి నిల్చుంటే ఏదన్నా ఒకటి దొరుకుద్ది. సదిరిందే సదిరి సదిరిందే సదిరి పొంటే దామి ఎత్తుంది మన అవ్వ బస్ అమ్మ నయ్య బస్. ఇప్పుడు ఏమైతుంది ఇంకా ముందు పోమా అన్న బస్ అత్తంది. అది ఎక్స్ప్రెస్ రా ఇక్కడ ఆపు. చేయడం పెడితే ఆపుతారే నేను చేయడం పెడతా. నీ చేయమన్నా తాటిపోతారా అడ్డం పెడితే ఆపటానికి దౌడ పోను జరిగితే లావు నిల్చో. అయ్యో కోపానికి రావడతీ ఆడ అన్నది మంచిగానే ఉండేదే నాదే కోపం లెక్క కనిపిస్తుంది నీకు. అవ్వ కొడుకులు అస్సలు లేరే నాకు గండాన. ఆ బస్సు ఎప్పుడత్తో ఏందో కానీ ఆ ఆటో అత్తాను పోదాం పారి. ఏడుకోవాలన్నా కొత్త పెళ్లి పోవాలి ఇక్కడ సరే రాలి. రాగం మంచిది తన్నో వింటా పాటలు పాడతా ఏంది. నేను పాటలు పాడతా పద్యాలు పాడతా నేను మస్తు రోజులకెళ్ళి మహాభారతం రామాయణం వేస్తానా. ఏది కొడుకా ఒకటి రామాయణం లేదు ఒకటి పద్యం పాడు బిడ్డ. రామాయణం లేదు వాడన్నా లంకాధిపుడు రవాణా చురుడని శంకర భక్తుడు లంక చరిత్రుడా. లంకాధిపుడు రవాణా చురుడని శంకర భక్తుడు లంక చరిత్రుడా. ఇట్లా వాడినే అబ్బ బిడ్డ నాకన్నా మంచి వాడతాను బిడ్డ. ఏ నేను అన్ని మస్తు వాడతానే ఆగే పోనట్టాను మాట్లాడు మాట్లాడు. హలో హలో ఎవరు? నేను రావణ. బకరావణ నువ్వా? ఏంటి చెప్పు ఎక్కడ ఉన్నావు? ఊరికోతన్నా ఎందుకు ఏమన్నా పని ఉన్నా ఏంది? రేపు మాపటి పురుడు ఉన్నది మా కొడుకు. ఏ సరే అత్త పెట్టు పెట్టు. నిన్ను చూడ పసి బాలుడౌరా కొడుక నీకింత పని చేతనౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా కొడుక నీకింత పని చేతనౌరా. పోను పోనత్తన్నా. హలో హలో ఆ పెట్టు. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర నీ శ్రీపాదయుగలంబు శ్రీరామచంద్ర నీ శ్రీపాదయుగలంబు చేతులార పూజించునెప్పుడు. కొనత్తను కొనత్తను. హలో హలో ఎవరు? హలో మెల్లగా మాట్లాడరా బాయ్. ఫోన్ చేస్తారు మాట్లాడరు. హలో హలో ఎవరు చెప్పురి? ఓ షిట్ వాట్ ఇస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ నాన్సెన్స్. వినబడతలేదు ఆ పెట్టు. అతి బలవంతుడ అంగదుండనే వాయు కుమారుండను వినరా. అతి బలవంతుడ అంగదుండనే వాయు కుమారుండను వినరా. అని పొరత్తాను పొరత్తాను. హలో హలో ఎవరు? ఏ వినట్టలేదు ఎవరు? ఏ గట్టిగా మాట్లాడు ఎవరు? ఏ పని మీద ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి అట్టుకున్నప్పుడు ఒక్కడు ఫోన్ చేయడే. పెట్టు. ఏం మాట్లాడేది? ఎలా మాట్లాడరాదా? ఫోన్ వచ్చినప్పుడల్లా కాకలెక్క కొడుతున్నావు. ఫోన్ వచ్చినప్పుడు గుసగుస పెడతారా? అని గిన్న రావద్దా? ఈ ఆటో సప్పుడే ఎక్కువ కాబట్టి కాకి ఎక్కుతున్నాడు. మైక్ పెట్టాను మాట్లాడుతూ చెవులు గిల్లమంటున్నాయి. వీళ్ళందరి చెవులు గిలవాలంటే నీ ఒక్క చెవులే గిలవంటానే. ఎక్కువ మాట్లాడకు నాకు తిక్కలేస్తే మంచోని కాదు. ఏం చేస్తావు కొడతావా? నెల్లందుకు తీపిండా ఊకో. నేను సప్పుడే కుంటాను కాబట్టి ఆడు రెచ్చిపోతాను. కొడతావా? కొట్టకపోతే నాకైనా భయమారా? కొడతావారా? నావిన చేయవురా? చిన్నప్పటి నుంచి నావిన ఎవరు చేయలే? నా పెళ్ళ ముంగట నన్ను కొడతావురా? అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నా ముంగట నా ముంగట నా పెళ్ళ మీద చేయరా. నీ సంగతి చెప్తే అరే నన్ను కొట్టినావు నా పెళ్ళాన్ని కొట్టినావు. నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నా కొడుకుని కొట్టరా నా కొడుకుని కొట్టు. నీ సంగతి చెప్తే ఎవరికి భయపడా నీ కొడుకు లెక్కనా నాకు. అమ్మా
ఏయ్ లొల్లేదా కనగర్ దచ్చిన దిగులే నేను పైసలు ఇచ్చట మీరు నడువురి కొడక అద్దంటంటివి అట్టిగా తను ఇంటివి అని అన్నపోదునా పోనీ అని విడిచిపెట్టిన తన్నటోని అయితే ఆడు తన్నినప్పుడే తిరిగి తన్నపోదువా నీకు దమ్ముంటే నా పెళ్ళాన్ని కొట్టరా అని అట్టిగా అమాయకురాలను కొట్టిత్తివి అది నీకు అమాయకురాలు ఎక్కడ అనిపించిందా సోకుల పడతాను గాని నీ అన్న అయిపోయినా గాని మరి నాకు నీళ్లు పెట్టినావా సల్లీ అయిపో నీ కొడుకుని నువ్వేమో ఉడుకు నీళ్ళు చెట్టా నేను సల్లి అప్పుడే నీళ్ళు పెట్టమంటే ఉర్రకంటావా అగో మళ్ళీ నన్నే కొడతావా నువ్వు అది ఇంట్లో నన్ను ఎన్నిసార్లు నిందో నీకేమేరక దాన్ని ఎప్పుడు చుందో తన్నామనుకుంటానా కానీ గుండెలు ధైర్యం లే రాకరాక శాంత వచ్చిందని తన్నిచ్చిన మరిగా అట్టిగా సంటిపోరని ఎందుకు కొట్టించినావురా వాడు నీ కంటికి సంటిపోర లెక్క కనిపిస్తాడా వాడు నా కొడుకు అన్నట్టుగా నా లచ్చన ఒక్కట్లేదు వానికి చిన్న ముచ్చటని పెద్దగా ఎత్తాడు ఊళ్ళో దిగంగానే మా నాయన ఆటోలో గొంతో లొలి పెట్టుకుని పొట్టు పొట్టు తన్నులు తిన్నాను ఊరంతా చెప్పచ్చు వాడిని తన్నిచ్చినావు అనుకో తప్పుడే గిట్ల పడిచేస్తాడు గందుకే తన్నిచ్చిన అబ్బో నువ్వు బాగా డేంజర్ గా ఉన్నావు నిన్ను కూడా అంతో దంచిపిద్దాం అనుకున్నా ముసలోని వాడిని ఇడిచిపెట్టినా